మామూలుగా లావణ్య త్రిపాఠి గారితో ఫస్ట్ మీకు మ్యారేజ్ అయింది అనేసి మీరు క్లెయిమ్ చేశారు సార్. తర్వాత తమన్నా గారితో కూడా మీకు మ్యారేజ్ అయింది అన్నారు సార్. అసలు లావణ్య త్రిపాఠి గారితో ఎందుకు విడిపోవాల్సి వచ్చింది, తమన్నా గారితో మళ్ళీ ఎందుకు వివాహం చేసుకోవాల్సి వచ్చింది సార్? సో యాక్చువల్గా నేను అరౌండ్ అందాల రక్షసి మూవీ రిలీజ్ అయిన తర్వాత నాకు లావణ్య త్రిపాఠి పరిచయం అయింది. ఓకే సార్, మీరు ఇండస్ట్రీకి ఫస్ట్ వచ్చింది ఎప్పుడు సార్? నేను 2013 నుంచి వర్క్ చేస్తున్నాను ఇండస్ట్రీకి, యాజ్ ఏ రైటర్ కమ్ ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. అలానే పరిచయం అనమాట లావణ్య. సో అలా లావణ్యతో రిలేషన్షిప్ మెయింటైన్ చేశాను. సో ఫస్ట్ డేటింగ్స్ అలా యా జరిగాయి. సో నేనే ప్రపోజ్ చేశాను లావణ్యకి. సో యాక్సెప్ట్ చేసింది అండ్ ఐ మీన్ సీక్రెట్గా మ్యారేజ్ చేసుకున్నాం అనమాట నేను లావణ్య ఇద్దరు. అండ్ ఆ తర్వాత రిజిస్ట్రార్ కూడా చూపించాను, రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయించాను. సో ఇట్లానే నాకు లావణ్యకి ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ మంచి రిలేషన్షిప్ ఉంది అనమాట. ఎక్కడ ఉన్నారు సార్ మామూలుగా, ఎక్కడ స్టే చేసేవాళ్ళు సార్? మా ఇంట్లోనే ఉండే వాళ్ళు. సో అంటే ఈ విషయం వాళ్ళ లావణ్య వాళ్ళ పేరెంట్స్ కి తెలియదు, సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి. ఎందుకు చెప్పలేదు సార్ వాళ్ళ పేరెంట్స్ కి? అంటే ఇక వాళ్ళు ఒప్పుకోలేదు అనమాట, అప్పట్లో కొంచెం కొన్ని ఇష్యూస్ కూడా అయినాయి అనమాట. సో ఇక లవ్ మ్యారేజ్ అంటే తెలియదు, లవ్ ఇస్ బ్లైండ్ అనుకున్నారా? అదే లవ్ మ్యారేజ్ అంటే కొన్ని ఇష్యూస్ అవుతాయి కదా సో పేరెంట్స్ నుంచి. సో ఇక ఇంట్లో తెలియకుండా మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. సో ఆ తర్వాత ఎందుకు లావణ్యతో విడిపోవడం జరిగింది అంటే, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా ఉంటారో తెలుసు కదా, మామూలుగా యాక్ట్రెస్ మామూలుగా కొంతమందితో అఫైర్స్ ఉన్నాయన్నమాట లావణ్యకి. సో అందువల్ల నాతో టైం స్పెండ్ చేయడం తగ్గించేసింది. సో నవీన్ చంద్ర ఉన్నాడు కదా హీరో, నవీన్ చంద్ర. సో హీరో నవీన్ చంద్రకి లావణ్యకి ఎఫైర్ ఉంది. అండ్ కమెడియన్ అజయ్ ఉన్నాడు కదా, సో అజయ్కి లావణ్యకి. కమెడియన్ అజయ్ విలన్, విలన్ కొన్ని అంటే కొన్ని మూవీస్లో కామెడీ సీన్స్ చేస్తాడు, సో కొన్ని మూవీస్లో విలన్ క్యారెక్టర్ ఇస్తాడు. సో ఆ విలన్ అజయ్ అండ్ లావణ్యకి సమ్ ఎఫైర్ ఉందన్నమాట. అండ్ కార్తీక్ సింగర్ ఉన్నాడు కదా, సో సింగర్ కార్తీక్ తో లావణ్యకి కూడా సమ్ ఎఫైర్స్ ఉన్నాయన్నమాట. మీరు పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసిందా సార్? పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసిందా, లేదంటే ఎక్కడైనా కొన్ని వెబ్సైట్లో చదివి చెప్తున్నారు? లేదు నాకు తెలుసు, అంటే ఎవరెవరితో మూవ్ అవుతుందో నాకు తెలుస్తుంది కదా. సో అలా సో ఇల్లీగల్ ఎఫైర్స్ అనేవి పెట్టుకోవడం జరిగింది లావణ్య. సో అందువల్ల నేను లావణ్యతో డివోర్స్ చేసుకోవడం జరిగింది. ప్రూఫ్స్ ఉన్నాయా సార్? యాక్చువల్గా నా దగ్గర యా రిజిస్ట్రేషన్ చేయించింది, మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండే నా దగ్గర, ఇప్పుడు ప్రజెంట్ లేదు నా దగ్గర. అది ఎప్పుడైతే విడిపోయామో అప్పుడు చింపి పడేసాను అనమాట. సో అంటే ఇవన్నీ కూడా ప్రూఫ్స్ కావాలి, ఎవిడెన్సెస్ కావాలి అంటే మనకు హైకోర్ట్ ఆఫ్ తెలంగాణలో. మేడం నెంబర్ ఉందా సార్ మీ దగ్గర? ప్రజెంట్ లేదు, ప్రజెంట్ కాంటాక్ట్లో లేదు నాకు. సో విజిలెన్స్ డిపార్ట్మెంట్లో వాళ్ళు అడిగితే ఇస్తారనమాట, ఫైల్ ఉంటుంది. అసలు ఫస్ట్ మ్యారేజ్, మీరు మ్యారేజ్ అనుకున్నప్పుడు లావణ్య త్రిపాఠి వాళ్ళ నాన్న ఒప్పుకోకపోవడానికి కారణం ఏంటి సార్? అంటే మీరు ఏమి లేదు పూరంబోకు అట్లనే ఉందా, మిస్ చేసినాడా లేదంటే? అంటే లావణ్య వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కొంచెం మంచి రిచ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. అవును సార్, ఆబ్వియస్. సో వాళ్ళది ఇక్కడ కాదు, వాళ్ళది అయోధ్య సమ్ వేరే స్టేట్ వాళ్ళది. కరెక్ట్గా మీరు చెప్పేవన్నీ గూగుల్లో ఉన్నవే ఉన్నట్టుగా ఉంటాయి సార్, తప్పుగా అనుకోవద్దు. అంటే ఇప్పుడు మీరు లావణ్య త్రిపాఠి అని కొట్టి చూస్తే ప్లేస్ ఆఫ్ బర్త్ అయోధ్య, వాళ్ళ నాన్న నేమ్ ఉండదు మీకు తెలియదు, వాళ్ళ నాన్న ప్రొఫెషన్ ఉంటుంది మీకు తెలుసు. అంటే ఇట్లాంటివి ఎలా చూస్తారు సార్? వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడో రాదు, మీరు చూడండి గూగుల్లో వస్తుంది సార్. వస్తుందా? ఓకే. సో వాళ్ళ ఫాదర్ అడ్వకేట్ అండ్ వాళ్ళ మదర్ సమేత జాబ్ టీచర్. సో వాళ్ళ సిస్టర్ వచ్చేసి శివాని, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తుంది. మీరు కూడా ఏదో సిబిఐ లో పని చేస్తున్నారు? యా సిబిఐ లో కొన్ని మంత్స్ చేశాను నేను. ఏం పని సార్? యాజ్ ఏ సీనియర్ ఇన్వెస్టిగేటర్ గా చేశాను. మీరా? యా కేసు అయిపోతారు సార్ వాళ్ళు. కరెక్టే కానీ అంటే మీరు సిబిఐ లో చేశారా? నిజంగా చేశాను, నిజంగానే. అంటే ఏంటి సార్ దాని ఫుల్ ఫామ్? సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అందులో ఎట్లా ఉంటుందంటే వర్క్ చాలా ఉంటాయి. నేను వర్క్ చేసినప్పుడు మార్నింగ్ 10:30 అట్లా వెళ్తాము, ఒక్కొక్కసారి నైట్ 11:30 వరకు కూడా సిబిఐ ఆఫీస్లో ఉంటాము. మీరు వెళ్ళి చూడొచ్చు కావాలంటే, సిబిఐ ఆఫీసు కోటిలో ఉంటుంది. యాక్చువల్గా అఫీషియల్ వర్కింగ్ టైం 10:30 to 5, కానీ మీరు ఆఫీస్కి వెళ్ళి చూస్తే ఆఫీస్ బిల్డింగ్స్లో లైట్స్ ఇంకా ఆన్లోనే ఉంటాయి, 11 వరకు కూడా ఆన్లోనే ఉంటాయి. సో కొన్ని కేసెస్ ఉంటాయి అన్నమాట.
అంటే సిబిఐ అంటే సిబిఐగా ఉన్నప్పుడు మీరు ట్యాకిల్ చేసిన ఏదైనా ఒక మంచి కేసు చెప్తారు. చాలా కేసెస్ డీల్ చేశాను, కిడ్నాప్ కేసెస్, కొన్ని మర్డర్ కేసెస్, క్రైమ్ కేసెస్, ఎక్కువ సివిల్ కేసెస్ డీల్ చేసేవాడిని. సో కొన్ని క్రిమినల్ కేసెస్ డీల్ చేసేవాడిని. మీరు హీరోయిన్స్ పైన, హీరోల గురించి, తర్వాత పొలిటీషియన్స్ గురించి సిబిఐ కూడా వచ్చేసినారు. ఇంకా మీకు మిస్ అయిందంటే క్రికెట్ ఇలాంటివి ఏదన్నా మిస్ అయ్యారు సార్? వాటి గురించి కూడా చెప్పేసి. క్రికెట్ నాకు ఇంట్రెస్ట్ తొక్కేసినారు సార్? క్రికెట్ నాకు ఇంట్రెస్ట్. నేను తెలంగాణ స్టేట్ బోర్డు ఉంది కదా, క్రికెట్ బోర్డు, నేను దాని నుంచి 2 times ఆడాను. తెలంగాణ నుంచి. తెలంగాణ స్టేట్ ఆడారా? కరెక్టే. అప్పుడు తెలంగాణ స్టేట్ లేదు కదా సార్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. లేదు అప్పుడు కాదు, ఈ అరౌండ్ 2015 అనుకుంటా. నేను 2 times ఆడా, 15 and 16 కావచ్చు, 2 times ఆడాను. ఫోటోగ్రాఫ్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఫోటోస్ ఏం లేవు. అంటే నాకు క్రికెట్ ఇంట్రెస్టే ఉండేది అనమాట గేమ్స్ లో. సో నేను క్రికెట్ ఆడేవాడిని. నాకు టచ్ లో ఉన్నారు కొంతమంది క్రికెటర్స్ కూడా. టచ్ లో ఎవరెవరు సార్? నేమ్స్ రవి అనే సంథింగ్ ఉంటాడు, ఒక క్రికెటర్ సంథింగ్ కొంతమంది ఉన్నారు. అంటే ఎవరైనా పెద్దవాళ్ళు అంటే ఫేముడు? ఫేమ్ వాళ్ళంటే నాకు అప్పట్లో ధోని పరిచయం ఉండే అనమాట. ధోనితో మామూలుగా కలవలేదు డైరెక్ట్, కాకపోతే ఫోన్లో మాట్లాడేవాడిని. ఏ ధోని సార్? క్రికెటర్ ధోని, మహేంద్ర సింగ్ ధోని. పొరపాటున ఉన్న మీ ఊర్లో ధోని ఉన్నాడు. మహేంద్ర సింగ్ ధోనినే కదా ఇండియా క్యాప్టెన్? ఓకే. సో అంటే క్రికెటర్స్ వాళ్ళు ఏంట్లా ఎట్లా ఉంటాయంటే ఎవ్రీ మూమెంట్ కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది వాళ్ళకి. నాకు ఫోన్ చేసి మాట్లాడినా కూడా అతనికి ఎందుకు కాల్ చేసావు అని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. క్రికెట్ బోర్డు, ఇండియన్ క్రికెట్ బోర్డు ఎంక్వైరీ చేస్తుంది. అంటే జస్ట్ క్యాజువల్గా మాట్లాడాను అట్లా. వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, కంపల్సరీ ఇస్తారు. క్రికెటర్స్ ఎందుకంటే స్కామ్స్ చేస్తూ ఉంటారు కదా, ఏమంటారు దాన్ని క్రికెట్ లాంగ్వేజ్ బుకీలతో. సో సమ్ అవి చేస్తారని చెప్పి, ఫిక్సింగ్ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తారని చెప్పేసి వాళ్ళు ఒక 5 minutes 10 minutes బయటకు వెళ్ళొచ్చినా కూడా వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. ఇవి క్యాజువల్గా పేపర్లో అవి రాస్తూ ఉంటారు, అవి చదివి ఏమన్నా మీరు తెలుసుకున్నారా లేదంటే ఎట్లా? నేను మామూలుగా ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసేవాళ్ళు అనమాట, నువ్వెవరు ఏం చేస్తావు అని చెప్పేసి. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తాను, సో ఇలా ధోని ఫ్యాన్ అని చెప్పేసి చెప్పేవాడిని అనమాట. ధోని ఫ్యానా? ధోనికి బాగా సంబంధం అసలు? ధోని ఫ్యాన్ నేను అంతే. సో అలా మాట్లాడదామని చెప్పేసి కాల్ చేసి మాట్లాడేవాని. ఇంకా ఎవరైనా సార్? లేదు. అంటే కోహ్లీతో, అనుష్క శర్మతో? లేదు లేదు లేదు. వెల్కమ్ టు ఎథిక్ టీవీ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎథిక్ టీవీ ఛానల్, లైక్ ద వీడియోస్, షేర్ ద వీడియోస్ అండ్